హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కుచ్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్ సలాడ్ అండి. కొందరు కస్టర్డ్ అని కూడా అంటారు. సో నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యారనుకోండి, చాలా టేస్టీగా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఎలాగూ సమ్మర్ స్టార్ట్ అయింది, చల్లటి కస్టర్డ్ అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మామిడి పళ్ళు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక లావుటి అంటే మందపాటి గిన్నె తీసుకొని అర లీటర్ గేదె పాలు పోసుకుంటున్నాను. చిక్కటి గేదె పాలు అండి, ఎంత చిక్కటి దొరికితే అంత చిక్కటి. ఆలోపు నేను బ్రౌన్ అండ్ పాల్సింది కస్టర్డ్ పౌడర్ మనకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతుంది వెనీలా ఫ్లేవర్. సో పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ వరకు మిల్క్ పోసుకొని దీనికి నిండుగా ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపిందని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోరువెచ్చగా పాలు వేగాలండి, ఎక్కువ వేగొద్దు. గోరువెచ్చగా ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో పోసి గడ్డలు కట్టకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా స్పూన్తో కలిపినప్పుడు మనకి చివర ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అడుగంటినట్టు అనిపిస్తుందా, అప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ కప్పుతో 1.5 షుగర్ పోయాలి, 1.5 కప్పు. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కడుల్స్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే అంత దగ్గరకు వచ్చేసి మనకి లాస్ట్కి మొత్తం చిక్కగా అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. మధ్యలో ఇలా కలుపుతూనే ఉండండి, మధ్య మధ్యలో, రెగ్యులర్గా ఏమి అక్కర్లేదు. ఇంకొంచెం పాలలాగానే ఉంది కదా, సో చుట్టూ అంతా వైట్ది అలా తీస్తూ మొత్తం నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా మనకి చిక్కదనంగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వెన్న యాడ్ చేసుకుందాం. దీనివల్ల రుచి చాలా బాగొస్తుందండి, సో ఖచ్చితంగా యాడ్ చేయండి. ఈ ప్రొసీజర్ అంతా లో ఫ్లేమ్లో చేయండి. ఇప్పుడు మొత్తం రూమ్ టెంపరేచర్ వరకు చల్లార్చి ఫ్రిడ్జ్లో మీకు నచ్చినంతసేపు ఉంచేసుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి, మనకి గడ్డ పెరుగులా ఉంటుందన్నమాట. సో దీన్ని మొత్తం మంచిగా ఒకసారి స్పూన్ వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. యాక్చువల్గా మాకైతే ఈ రెసిపీ ఇష్టం అన్నమాట, సో ఇది చూపిస్తున్నాను ఫస్ట్. మేము ఖచ్చితంగా రెగ్యులర్గా, సో నాకు నచ్చే ఫ్రూట్స్ అన్నీ, ఫ్రూట్స్ కానీ మీరు చాక్లెట్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. సో అన్నీ వేసేసుకొని ఆ గడ్డల్ని డైరెక్ట్ దీంట్లోకి వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని మేము ఇలా తినేస్తాం. ఇలానే చాలా ఇష్టపడతాం. లేకపోతే ఇంకొక రెసిపీ ఏంటంటే దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీకి మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, జ్యూస్లా తాగాలి అనుకునేవాళ్ళు. సో నేను అలా ఫ్రూట్స్ కొన్ని ప్లస్ ఈ జ్యూస్ కొంచెం అలా ఫ్రూట్స్ కొన్ని అలా నీట్గా అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నాను. నేను కొంచెం మిల్క్ యాడ్ చేశాను కాబట్టి అంత లూజ్గా వచ్చిందనమాట. చిక్కగా కావాలంటే చిక్కగా, మీకు ఇంకా లూజ్గా అంటే ఎలా అయినా సరే. ఇలా ఫ్రిడ్జ్లో ఒక ఇదంతా పెట్టేసుకొని డైరెక్ట్ అయినా తినేయచ్చు, లేదంటే ఒక 2 అవర్స్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయినా ఎలా అయినా మీరు తినేయచ్చు. సో ఖచ్చితంగా ఈ రెసిపీని ఇలానే ట్రై చేయండి, 100% చాలా టేస్టీగా ఇంతే బాగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంట బటన్ని నొక్కండి మా నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.